హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ లావ్స్ అండి ఇవాళ నేను మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ అలాగే కాల్షియం కలిగిన లడ్డు చూపిస్తున్నాను ఇది చాలా న్యూట్రిషియస్ దీంట్లో ఈ లడ్డులో విటమిన్ ఈ జింక్ విటమిన్ కే మెగ్నీషియం అన్నీ ఉంటాయి అలాగే ఫర్టిలిటీ కూడా ఫర్టిలిటీ బూస్ట్ చేయడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు కూడా తినచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఎవరన్నా తినచ్చు దీంట్లో షుగర్ అనేది మనం అసలు వాడట్లేదు అయితే రెసిపీ చూసేయండి ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని నేను దీంట్లో బాదం వేశాను బాదం బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే కదా దీంట్లో ఫైబర్ ఉంటుంది బోన్స్కి చాలా మంచిది అలాగే దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట వీటిని మంచిగా వేయించేసుకోండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించేసుకుని ఒక సైడ్ గిన్నెలోకి తీసేసుకుందాం బాదం కానీ ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వాటర్లో నానబెట్టి తీసుకోమంటారు ఎందుకంటే వాటర్లో నానబెడితే వాటి పోషకాలు మన బాడీ బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది అందుకని అలాగే నేను దీంట్లో నెక్స్ట్ గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి కూడా వేయిస్తున్నాను ఈ గుమ్మడికాయ గింజల్లో మనకి జింక్ ఉంటుంది జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం కరోనా టైంలో బాగా తీసుకున్నాం ఇమ్యూన్ కోసం విటమిన్ కే అనేది మ్యాంగనీస్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ పుచ్చకాయ గింజలు తీసుకున్నాను ఈ పుచ్చకాయ గింజలు అనేవి స్కిన్కి హెయిర్ గ్రోత్కి అలాగే మనకి ఎనర్జీ రావటానికి చాలా పనికి వస్తాయి అనమాట ఇవి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఇవన్నీ ఒక్క చుక్క ఆయిల్ కూడా ఆర్ కూడా లేకుండా మనం ఫ్రై చేస్తున్నాము ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల కొంచెం పచ్చదనం ఏమైనా ఉంటే పోతుంది తర్వాత క్యాష్యూస్ వేస్తున్నాను క్యాష్యూస్లో మనకు తెలిసిందే కదా విటమిన్ కే ఉంటుంది బీ సిక్స్ ఉంటుంది మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ అన్నీ ఉంటాయి అలాగే కొంచెం నల్ల ఫ్యాట్ కూడా ఉంటుంది మీరు అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ ఏ ఉంటుంది మినరల్స్ ఉంటాయి అలాగే ఫెర్టిలిటీ కూడా ఇది చాలా మంచిది నెక్స్ట్ పీనట్స్ తీసుకుంటున్నాను పీనట్స్ సెల్స్ ఉందిగా దీంట్లో కాల్షియం ఉంటుంది అలాగే బోన్స్ వృత్తికి చాలా మంచిది దీంట్లో ప్రోటీన్ ఫైబర్ కూడా ఉంటాయి అలాగే ఇది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో సో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అలాగే ఇప్పుడు నేను నువ్వులు తీసుకునేవి వేయిస్తున్నాను ఆల్రెడీ ఇవి రోస్టెడ్ నువ్వులే అందుకని లైట్గా వేయిస్తున్నాను జస్ట్ హీట్ చేస్తే సరిపోతుంది మీకు తెలుసా నువ్వులు అలాగే వైట్గా ఉండే పదార్థాల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది లైక్ కోకోనట్ కానీ నట్స్ కానీ ఇంకా నువ్వులు కానీ అవి ఎక్కువ తీసుకుంటే మనకి మంచిది బోన్స్కి పీనట్స్ మాత్రం నేను పైన పొట్టు తీసేసి వేస్తున్నాను మనం ఇందాక వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా వీటిని పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒక పల్సి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఊరికి అది పౌడర్గా అయిపోతుంది ఇలా అయిపోయాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అంటే మెజర్మెంట్ కోసం మనం దీనికి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను అందుకే మెజర్మెంట్గా ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను ఇక్కడ నాకు ఒక కప్ అయింది ఒక గిన్నెడు అయింది కాబట్టి దీన్ని మనం వన్ కప్కి హాఫ్ కప్ జాగరి అనేది వాడాలి నా దగ్గర జాగ్రీ పౌడర్ అనేది ఉంది అందుకని అది నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను లేకపోతే కనుక మీరు తురిమేసి తీసుకోవచ్చు డైరెక్ట్గా మీరు బెల్లం తీసుకుంటే ఇంకా మీకు కొంచెం లడ్డూ చేయడానికి కొంచెం వెట్టిగా ఉండి ఈజీగా ఉంటుంది బైండింగ్కి ఇలా పౌడర్ తీసుకుంటే మాత్రం మళ్ళీ మనం గీ కానీ ఏమైనా వేసి చేయాల్సి వస్తుందనమాట ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి ఇలా ఫైన్గా అయిపోతుంది ఇలా అయిపోయిందని ఒక మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము ఒక గిన్నెలోకి వేశాక నేను ఇక్కడ డేట్స్ ఉంటాయి కదా డేట్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా వేశాను అక్కడక్కడ తగిలితే బాగుంటుందని చెప్పి డేట్స్లో ఫైబర్ ఉంటుంది మనకు తెలిసిందేగా మంచిది బెల్లంలోనేమో మనం రోజుకి ఒక చిన్న బెల్లం ఒక్క తింటే కనుక చాలా మంచిది మనకి అన్నిమియే రాకుండా ఉంటుంది దాంట్లో ఐరన్ ఉంటుంది నేను కొంచెం నెయ్యిని వెయిట్ చేసి తీసుకున్నాను నెయ్యితోనే నేను ఉండలు అనేవి బైండ్ చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు గరిటెతో తిప్పుకోండి తర్వాత చేత్తో ఇలా మెత్తగా మొత్తం ఈవెన్గా నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని తర్వాత మీకు ఏ సైజు కావాలో లడ్డూ ఆ సైజుతో మీరు లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక కప్పు మెజర్మెంట్ చెప్పాను కదా ఒక కప్పుకి నాకు టెన్ లడ్డూస్ అనేవి వచ్చాయి అండ్ ఈ టెన్ లడ్డూస్ కోసం నేను సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ గీ అనేది వాడాను గీ కూడా చాలా మంచిది మనకు సైట్కి ఇంప్రూవ్ అవడానికి అలాగే గీ అనేది ఒక హెల్దీ ఫ్యాట్ అనమాట అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది గీ అనేది అంత చెడ్డ ఐటమ్ ఏమీ కాదు లిమిటెడ్గా తింటే ఈ హెల్దీ లడ్డు అయితే టేస్ట్ చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బాయ్